ఫైనల్ వాల్యూ 480 పర్సంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 9.09% ఇనీషియల్ వాల్యూ. మీకు ఎక్కడ డౌట్ వచ్చినా అడగండి సార్. ఫైనల్ వాల్యూ 480 పర్సంటేజ్ ఇంక్రీజ్ 9.09% ఇనీషియల్ వాల్యూ ఎంత? 9.09 ఇదేమో 1/11. 1/11 అంటే 11 మీద 1 ఇంక్రీజ్ అయింది, 11 మీద 1 పెరిగింది. మీ ఎప్పుడు కూడా మీ ఆలోచన అనిల్ సార్ అయితే ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాడు అలానే ఆలోచించండి సార్. ఫస్ట్ టైమే మీకు ఎగ్జామ్స్ క్లియర్ అయ్యే యాప్టిట్యూడ్ మాత్రమే మీరు అల్టిమేట్గా చేస్తారు సార్. 11 దాని మీద 1 పెరిగింది 12. నాకు ఇచ్చిన క్వశ్చన్ ఎంత? 480. మిగతా వాళ్ళు ఎలా చేస్తారు? 12/40 440. మీ ఫోకస్ ఎక్కడ ఉండాలి అని అంటే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మీద ఉండాలి. 2 ఏమో 8 అయిందంటే 2 4 8 2 4 8. సో ఇది కూడా 1 4 4. ఎక్కడైతే రైట్ మోస్ట్ మీకు 4 లేదో దాన్ని డైరెక్ట్గా తీసేయండి, దాన్ని డైరెక్ట్గా తీసేయండి. ఫైనల్ వాల్యూ 480 పర్సంటేజ్ ఇంక్రీజ్ ఈస్ 9.09%. లాజిక్ అర్థమైంది కదా. 4వ ప్రాబ్లం ఇనీషియల్ వాల్యూ 450 పర్సంటేజ్ ఇంక్రీజ్ ఫర్ ఎగ్జాంపుల్ 12.5%. మళ్ళీ సెకండ్ ఇయర్ 11.11%. ఫైనల్ వాల్యూ అంత. మొదటి సంవత్సరమేమో 12.5% పెరిగింది, 2వ సంవత్సరమేమో 11.11% పెరిగింది. ఇనీషియల్ వాల్యూ అంటే మనకు ముందున్న వాల్యూ. ఫైనల్ వాల్యూ అంటే ఈ 2 సంవత్సరాల్లో పెరిగిన దాని తర్వాత వచ్చిన ఫైనల్ వాల్యూ. ఇక్కడ చూడండి సార్, ఇవన్నీ ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్. 12.5 అవుతే 1/8, 11.11 అవుతే 1/9, 8 కాస్త 1 పెరిగింది అంటే ఎంత అయింది? 9. 9 కాస్త 1 పెరిగింది ఏమైంది? 10. 9 కాస్త 10. ఇక్కడ చూడండి సార్, సపోజ్గా నేను హిమాయత్ నగర్లో ఉన్నాను అనుకుందాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లికి వెళ్ళాలి. హిమాయత్ నగర్ నుంచి కూకట్పల్లికి వెళ్ళేటప్పుడు మధ్యలో పంజాగుట్ట ఉంది. హిమాయత్ నగర్ హైదరాబాద్లో నేను హిమాయత్ నగర్లో ఉంటాను, కూకట్పల్లిలో నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను, రైట్. మధ్యలో పంజాగుట్ట ఉంది. హిమాయత్ నగర్ నుంచి పంజాగుట్టకు నేను మూడు రకాలుగా వెళ్ళొచ్చు. ఆటోలు వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, మెట్రోలు వెళ్ళొచ్చు. పంజాగుట్ట నుంచి కూకట్పల్లి నేను రెండు రకాలుగా వెళ్ళొచ్చు. మొత్తం 8 రకాలుగా వెళ్ళొచ్చు, రైట్? ఈ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాను, దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాను. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 3 దారులున్నాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 2 దారులున్నాయి. మొత్తం 8 వేస్ వెళ్ళొచ్చు? 6 వేస్లో వెళ్ళొచ్చు. ఏంటి సార్ అది? ఇక్కడ ఆటో తీసుకుంటా, ఇక్కడ బస్సు తీసుకో. ఇది బస్సు అనుకో, ఇది మెట్రో అనుకో. ఇది ఆటో అనుకో, ఇది బస్సు అనుకో, ఇది మెట్రో అనుకో. ఇక్కడ ఆటో తీసుకుంటా, ఇక్కడ బస్సు తీసుకుంటా. ఇక్కడ ఆటో తీసుకుంటా, ఇక్కడ మెట్రో తీసుకుంటా. ఇక్కడ బస్సు తీసుకుంటా, ఇక్కడ బస్సు తీసుకుంటా. ఇక్కడ మెట్రో తీసుకుంటా, ఇక్కడ బస్సు తీసుకుంటా. మెట్రో తీసుకుంటా, ఇక్కడ మెట్రో తీసుకుంటా. ఇది దీని తర్వాత జరిగింది. ఒక దాని తర్వాత వన్ ఆఫ్టర్ ది అదర్. చాలా జాగ్రత్తగా వినండి సార్, ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా జాగ్రత్తగా వినండి. వన్ ఆఫ్టర్ అనదర్, ఒక దాని తర్వాత ఒకటి జరిగితే
నేను ఇంటూ చెయ్యాలి, ఒక దాని తర్వాత ఒకటి చేస్తే ఇంటూ చెయ్యాలి. ఇక్కడ చూడండి సార్, 8 అనేది ఒకటి పెరిగింది, 9 ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లో 9 కాస్త ఒకటి పెరిగింది, 10. సెకండ్ ఇయర్ అనేది ఫస్ట్ ఇయర్ తర్వాత వచ్చింది, సెకండ్ ఇయర్ అనేది ఫస్ట్ ఇయర్ తర్వాత వచ్చింది. ఒక దాని తర్వాత ఒకటి జరిగితే ఏం చెయ్యాలి? ఇంటూ చెయ్యాలి. ఎందుకు ప్లస్ చేయకూడదు? క్లారిటీ వచ్చింది కదా సార్. 8 కాస్త ఒకటి పెరిగింది, 9. 9 కాస్త ఒకటి పెరిగింది, 10. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో కొంతేవో చేంజ్ జరిగింది, దాని తర్వాత సెకండ్ ఇయర్లో చేంజ్ జరిగింది. ఫస్ట్ ఇయర్లో 8 కాస్త ఒకటి పెరిగింది, 9. సెకండ్ ఇయర్లో 9 కాస్త ఒకటి పెరిగింది, 10. అందుకే ఇంటూ. ప్లస్ ఎందుకు కాదు అనే డౌట్ మీకు ఎవరికైనా వస్తే కూడా ఇది ఇది ఇనీషియల్ వాల్యూ, ఇది ఫైనల్ వాల్యూ. 9 9 క్యాన్సల్. 2 4 8 2 4 8 ఆర్ ఇక్కడ చూడండి సార్, ఇది 8 అయింది, ఇది 10 అయింది, ఇది 10 అయింది, ఇది 8, ఇది 10, ఇది 8, ఇది 10. సార్ ఇదేమో 450, ఇదేమో 450, రైట్? మరి ఇక్కడ ఎట్లా చేయాలి సార్ అనే డౌట్ మీకు రాయొచ్చు. ఇదేమో 450 ఉన్నది, ఇది సో 8 కాస్త 450 అయింది, 8 కాస్త 450 అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్ ఇక్కడ చూడండి సార్, రైట్, 450 మామూలుగా అయితే ఏం చేస్తారు? ఇది ఎంత అవుతుంది? 8 5 ఆర్ 40, 8 6 ఆర్ 48, 20, రైట్? 8 కాస్త 850 అవుతే 8 5 5 మల్టిపుల్లో ఎక్కడొస్తుంది చెప్పండి? 5 మల్టిపుల్లో ఎక్కడొస్తుంది? మనం చెప్పలేం కదా 5 మల్టిపుల్లో. అంటే ఇదేమవుతుంది? 450 by 8 అవుతుంది, అంతే కదా సార్? 450 by 8 అవుతుంది. అప్పుడు దాన్ని 2 తోటి పైన కింద చేస్తే ఏమన్నా వస్తుందా చూద్దాము, రైట్? సో 900 డివైడెడ్ బై 16, 9 6 తోటి డివైడ్ అవుతుందా? 9 6తో డివైడ్ అవుతుందా? కావట్లేదు. అప్పుడు ఏం చేద్దామో కూడా నేను చెప్తాను. 8 కాస్త 450 అయింది, 10 కాస్త ఏమవుతుంది? మనకి ఇంకో వచ్చిన ఆయుధం ఏంటి? ఇంకోటి నేను చెప్పిన ఆయుధం ఏంటి? అప్రాక్సిమేషన్ అనేది కూడా ఒక ఆయుధం అన్నాను. అప్రాక్సిమేషన్ ఇక్కడ మనం ఇట్లా చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ ఎగ్జాక్ట్ వాల్యూలు కానీ మనము మన తెలివిని చూపెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ చూడండి సార్, 850 ఎంత? 400. 850 400 ఇచ్చింది ఎంత? 450. ఆన్సర్ 50 కంటే ఎక్కువ ఉండాలి. ఆన్సర్ ఈజ్ గ్రేటర్ దాన్ 50, అంటే ఆన్సర్ ఈజ్ గ్రేటర్ దాన్ 500. ఇచ్చిన ఆన్సర్ నుంచి మనము మ్యాక్సిమం ఎలిమినేట్ చేద్దాం. 860 ఎంత? 480. మనకు ఈజీ మల్టిపుల్స్ వేసుకొనే చూద్దాం. 860 ఎంత? 480. 10 60 ఎంత? 600. 60 కంటే తక్కువ ఉండాలి. ఆన్సర్ 500 కంటే ఎక్కువ ఉండాలి, 500 600 కంటే తక్కువ ఉండాలి. ఆన్సర్ ఆప్షన్లతోటి కూడా నేను మీకు చూపెడతాను ఎంత ఈజీగా ఎలిమినేట్ అవుతుందో, ఎంత ఈజీగా ఎలిమినేట్ అవుతుందో. మళ్ళీ చూస్తున్నాను సార్, ఇట్లా మీకు రాకపోతే ఏం చెయ్యాలి అనే క్వశ్చన్కే ఈ ప్రాబ్లము. 8 కాస్త 450 అయింది, 850 400, 860 450, 50 60 మధ్యలో ఉంటుంది. 50 వేస్తే 500 ఎక్కువ ఉండాలి, 600 తక్కువ ఉండాలి. 500 ఎక్కువ ఉండాలి, 600 తక్కువ ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ?